హాయ్ అండి, ఎలా ఉన్నారు? అమ్మా, నాకైతే పెయిన్స్ వచ్చేసాయి. డిశ్చార్జ్ అవుతుంటే వచ్చాను, హాస్పిటల్కి అడ్మిట్ చేసుకున్నారు. ఇంకా ఇవాళే కనేటట్టు కూడా ఉన్నాను. డిశ్చార్జ్ అవుతుంది, బై గాడ్స్ గ్రేస్ ఫ్రీ డెలివరీ అవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు నాకు ఫ్రీ డెలివరీ అవ్వాలి అని. ఆల్మోస్ట్ ఫ్రీ డెలివరీ అయిద్దని అనుకుంటున్నాను, చూద్దాం ఒకసారి. మీరు మళ్ళీ డెలివరీ అయ్యాక మళ్ళీ కంటిన్యూషన్ లాక్ చేస్తాను. నైట్ 9:30కి నేనైతే హాస్పిటల్కి వచ్చాను. 10:30, 11కి ఆ టైంకి హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేసుకున్నారు. అలాగే నైట్ 3 ఆ టైంకి కొంచెం పెయిన్స్ అనేవి కొంచెం తట్టుకోలేకుండా ఉండడం స్టార్ట్ అయింది. ఇంకా మార్నింగ్ ఎగ్జాక్ట్గా 8:00కి ఆ టైంకి హెవీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈలోపు నేను కొంచెం ఓపిక తెచ్చుకొని నార్మల్ డెలివరీ కోసం కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేశాను, వాకింగ్ చేశాను, కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేశాను, అట్లా కొన్ని చేశాను. కరెక్ట్గా 8:30కి ఇంకా నాకు హెవీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇంకా అసలు తట్టుకోలేకపోయాను. నన్ను చూసి మా మమ్మీ, మా అత్తయ్య కూడా చాలా బాగా ఏడ్చారు, నేను బాగా ఏడ్చాను. అసలు అమ్మో నొప్పులు తట్టుకోలేమండి. అసలు ఆ టైంలో అసలు ఎంత బాధ ఉంటుందంటే అంత బాధ ఉంటుంది. కానీ బేబీ ఒక్కసారి బయటకు వచ్చాక మనకి బాధంతా ఇంకా అసలు ఎటుపోతుందో, అంత సంతోషంగా ఉంటుంది. ఇంకా నేను కొంచెమే చూపిస్తున్న వీడియోలో అక్కడ అసలు సిచ్యువేషన్ అయితే చాలా ఇదిగా ఉంటుంది. ఆ పెయిన్స్ రావడము, అసలు మనం తట్టుకోలేకపోవడం, అందరూ ఏడవడము, అంత ఇదిగా ఉంటుంది. వచ్చేసాడు మా బుజ్జుడు. అయితే నాకు అయింది నార్మల్ డెలివరీ. ఏ ఫ్రెండ్స్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను కష్టపడినందుకు నార్మల్ డెలివరీ అయ్యింది. అలాగే బాబు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. నేను బాబు చాలా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉన్నాము, అందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. జెండర్ చెప్పుకోండి, అబ్బాయా అమ్మాయా చెప్పండి, గెస్ చేయండి. అబ్బాయి పుట్టాడండి, జెండర్ వచ్చేసి బాయ్, బేబీ బాయ్. బేబీ వెయిట్ వచ్చేసి 2 kg 75 grams ఉన్నాడు. యాక్టివ్గా హెల్దీగా ఉన్నాడు. వాళ్ళ మమ్మల్ని బ్లెస్ చేసిన వాళ్ళకి, మా కోసం ప్రేయర్ చేసిన వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే వాళ్ళ డాడీ వస్తే చూసుకుంటున్నాడు. అలాగే ఈ మంత్ 20th మా పెళ్ళి రోజు, నా ఫస్ట్ మ్యారేజ్ డేకి ఈ బాబు మాకు గిఫ్ట్ అన్నమాట, దేవుడిచ్చిన గిఫ్ట్ మాకు. అందుకు ఇంకా మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వ్లాగ్. మళ్ళీ మరొక వ్లాగ్ తోటి మేము ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ లక్కీ కపుల్ వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బుజ్జుడా బాయ్ చెప్పమ్మా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.